సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లేపల్లి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. అనంతరం క్యాంపు స్కూల్ ఆవరణలో చెట్లను నాటారు. ఈ సందర్భంగా జేవీఆర్ మాట్లాడుతూ దేశ సమైక్యత సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు, ఏక్ దేశ్ మే దో విధాన్, ధోనీ షాన్ నహీ చెలేగా అని నినదించిన, సమైక్య భారతదేశం కోసం పోరాటం చేసిన మహోన్నత దేశభక్తుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు అప్పయ్య, దొంతగాని రాములు, కోటిరెడ్డి, ఉమామహేశ్వరరావు, నర్సింగ్, సతీష్ గౌడ్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు హుజూర్నగర్ టీఆర్ఎస్ ఆఫీసులో టౌన్ మహిళా కమిటీలో ఎన్నికైన సభ్యులందరికీ అభినందన కార్యక్రమం మరియు దిశానిర్దేశం కార్యక్రమం చీకూరి లీలావతి అధ్యక్షతన టీఆర్ఎస్ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చేపట్టిన కార్యక్రమాల వివరాలు మహిళా సోదరీమణులకు తెలియజేయడం, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వారి దగ్గరికి వస్తే పార్టీలకు అతీతంగా సమస్యను సాల్వ్ చేసి టీఆర్ఎస్ పార్టీ అభిమానాన్ని సంపాదించుకోవాలని సూచించారు. అంతేకాక హరితహారం కార్యక్రమంలో టౌన్ మహిళలు అందరినీ భాగస్వాములు చేసుకుంటూ ముందుకు వెళ్లాలని చీకూరి లీలావతి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి టీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టౌన్ అధ్యక్షురాలు వీసం రత్నశ్రీ, ఉపాధ్యక్షురాలు నాగమణి, పెద్ది పుష్ప, ప్రధాన కార్యదర్శి గూడెపు దీప, కార్యదర్శి శీలంశెట్టి నాగమణి, ఉప్పల విజయలక్ష్మి, కోశాధికారి సభ్యులు మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు గెస్ట్ హౌస్లో జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని అధ్యక్షత నిర్వహించిన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం హాజరవగా జిల్లాలోని 11 మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో హరితహారం, వైద్యం, వ్యవసాయం, రైతు బంధు, మిషన్ భగీరథ పథకాలపై జరిగిన చర్చలో ప్రజాప్రతినిధులు అధికారులను పెండింగ్ పనులు లాంటి సమస్యలపై ప్రశ్నించడంతో అధికారులు ఆ సమస్యలపై సమాధానమిచ్చారు. గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు పూర్తి కాక మంచినీరు సరఫరా కలగడం లేదని కొంతమంది సభ్యులు ప్రశ్నిస్తే మరికొంతమంది రైతుల పట్టా పాసుబుక్కులు రాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొన్ని గ్రామాల్లో వైద్యులు లేక ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ చేసుకోవాలని ఉద్దేశం సార్ది. డబ్బులు అనేది మనం స్టేట్ గవర్నమెంట్ డబ్బులు, మన వ్యవసాయ డిపార్ట్మెంట్ డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేవని కాదు. సమస్య ఎక్కడేమంటే రైతు వేది కానీ కొంత విలేజ్ అంతా మ్యాచ్ తెలుస్తాం, ఏ నడుస్తలేదు, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏ ట్యాంక్ లో ప్రాబ్లం ఉంది అన్ని కూడా చెక్ చేస్తాం. మేము ఎక్కడ చెప్పాం పెద్ద మిమ్మల్ని మిమ్మల్ని ఎక్కడ తీసుకుంటాం తెలుస్తాం, అక్కడే లాభం, యూఆర్ రెస్పాన్సిబుల్. 15 జూలై తర్వాత మాత్రం వెరీ సీనియర్. జూన్ 16 అనేది ఆ అప్లోడ్ చేయడానికి సమయం, అది అంతవరకు ఎవరికైతే అప్లోడ్ అయినా కాళేశ్వరంలో కూడా ఉంటే బాగుంటుంది అన్నారు కాబట్టి అది కూడా మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి శాంక్షన్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. అయితే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏమైనా వారికి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు నిందించుకుంటున్న ఆంధ్ర తెలంగాణ హిజ్రాలు. ఇంతవరకు రాజకీయ నాయకులకు, ఉద్యోగులకు ఉన్న ఆంధ్ర తెలంగాణ అనే అడ్డుకట్ట ఇప్పుడు హిజ్రాలలో కూడా తలెత్తుతుంది. లాక్డౌన్ సమయంలో పేదవారికి సహాయం చేయడంలో వీరు పాల్గొన్నప్పుడు హిజ్రాలు కాదు వజ్రాలు అని మనమే అన్నాం. అలాంటి హిజ్రాలు ఆంధ్ర తెలంగాణ విభేదం రావడం శోచనీయం. వాళ్ళు మా పిల్లలే, ఇళ్ళు మా పిల్లలు అని చెప్పేసి వాళ్ళ మీద కేసు లేకుండా చేశారండి. అలాంటిది ఈ రోజు అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి కేసు పెట్టారండి వీళ్ళు మా మీద. బయట వాళ్ళండి చిల్లకల్ల ఇంత శాంత్ ఇస్తురా గోల్డ్ పోలీసులు మనకు మాట్లాడడానికి. తెలంగాణ నుంచి ఎందుకు వచ్చిరా, మీ హుజూర్నగర్ ఎక్కడ రాని అడుగుతురు వాళ్ళు మా అన్నీ కట్టలు పట్టుకొని ఎస్ఐ సార్ కట్ట పట్టుకొని బయటకు వచ్చిన దాకా కట్ట పట్టుకొని చూపిస్తుంది ఇక్కడ ఎందుకు వచ్చారా మీరు హుజూర్నగర్ నుంచి తెలంగాణ నుంచి అని. న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్, ఎంటర్టైన్మెంట్, వైరల్ వీడియోస్, విషయం ఏదైనా సరే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టూడియో 6 న్యూస్. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోతే